అందరికీ నమస్కారం. తెలుగు ఉడి ఛానల్కి స్వాగతం. మేము చేసే భక్తి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కొరకు క్రింది ఉన్న గంట చిహ్నమును నొక్కండి. ఇక ఈరోజు శ్రీ భవన్నారాయణ స్వామి భావదేవరపల్లి గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నాగయ్యలంక మండపమునకు 7 కిలోమీటర్ల దూరములో భావదేవరపల్లి అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామములో పంచ భవనారాయణ క్షేత్రములలో ఒకటి అయిన శ్రీ భవనారాయణ స్వామివారి ఆలయం ఉన్నది. పంచరామాలు అనే 5 శైవక్షేత్రములు ఉన్నట్లే శ్రీ మహావిష్ణువుకు ఆంధ్రప్రదేశ్లోని 5 చోట్ల శ్రీ భవన్నారాయణ స్వామివారి క్షేత్రములు ఉన్నాయి. కాకినాడ నగరములోనే ఒక భాగముగా ఉన్న సర్పవరములో 1, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో 1, ప్రకాశం జిల్లాలోని పెదగంజంలో 1, పశ్చిమ గోదావరి జిల్లా పటిసంతలోని 1, ఈ భావదేవరపల్లిలో 1 చొప్పున మొత్తం 5 క్షేత్రములు ఉన్నాయి. ఆలయంలోని భవన్నారాయణ స్వామివారు స్వయంభుడు. 3 అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి అలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్వామివారికి పెద్ద పెద్ద మీసములు, వెండితో చేసినవి ఉండడం ఒక ప్రత్యేకత. స్వామివారి మూర్తికి 2 వైపులా శ్రీదేవి, భూదేవిల విగ్రహమూర్తులు ఉన్నాయి. ఈ భవన్నారాయణ స్వామి ఎవరెవరు ఏ భావంతో కొలిస్తే ఆ భావానికి అనుకూలంగా కరుణిస్తారని స్థల పురాణం వివరిస్తున్నది. ఈ ఆలయానికి మొదట చోళరాజులలో ఒకరు నిర్మించారు. ఈ ఆలయములో లభ్యమైన శాసనాల ద్వారా తెలియచున్నది. ఆ తరువాత గోల్కొండను పరిపాలించిన తానీసా ప్రభువు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం ముందున గాలిగోపురం మాత్రమే చోళుల కాలం నాటిదని తెలుస్తున్నది. తానీసా దగ్గర మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు ఈ స్వామికి నిత్య ధూపదీప నైవేద్యాల కొరకు 41 ఎకరముల భూమి కానుకగా ఇచ్చారని పురాణాల ద్వారా మనకు తెలియచున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన పాఠ్యాంశాల కొరకే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.